నమస్కారం గురు. శ్రీమాత్రి గురుగారు, అసలే ఇది కలియుగం. మరి ఈ కలియుగంలో శివుణ్ణి ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి? శివ పూజలు ఏ విధంగా చేయాలి? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాం నపి చేతాంసి దేవీ భగవతీ హి స బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కలియుగం, కలి అంటేనే ఎన్నో రకాలైనటువంటి అనర్థాలకు దారితీసేటటువంటి యుగమే కలియుగం. ఈ కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరిగేటటువంటి స్థితి ఈ కలియుగం. అంటే ఈ కలియుగంలో అందరూ కూడా కళ్ళు మూసుకుపోయి మితిమీరినటువంటి తప్పులు చేయడమే కలి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. దీనికి ఎన్నో రకాలైనటువంటి కాలక్రమంలో, అంటే కాలానుగుణంగా కాలం ఏ విధంగానైతే మారుతుందో మనిషి ప్రవర్తన కూడా అదే రకంగా మారుతూ వస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ ఏమిటి అంటే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం ప్రధానంగా తీసుకోవచ్చు. ఆయన ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి గతంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. కలియుగం వచ్చింది అంటే స్త్రీలు రాజ్యాలు ఎల్లుతారని, కలియుగం వచ్చింది అంటే మంచినీటిని కూడా కొనుక్కొని తాగుతారని చెప్పేసి, కలియుగం వచ్చిందంటే ఎన్నో రకాలైనటువంటి స్త్రీ పురుషులకు తారతమ్య భేదాలు లేకుండా పోతాయని చెప్పేసి, ఇలా ఎన్నో రకాలైనటువంటి పనులను, విశేషాలను ఆనాడు ఆ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆ విషయాలు చెప్తే ప్రతి ఒక్కరూ నవ్వారట. ఎందుకు నవ్వారు అని అంటే, ఆ విషయాలు చెప్పగానే ఇదేంటి ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పేసి, ఇతరేదో పిచ్చివాడు అని చెప్పేసి మాటలన్నీ కొట్టి పారేశారు. కానీ అప్పుడే జరిగినటువంటి విషయాలన్నీ కూడా పసిగట్టి ఇప్పుడు కాలానుగుణంగా అవి మారుతూ వచ్చాయి, ఇప్పుడు అదే రకంగా మనం వినియోగిస్తూ వస్తున్నాము. ఆయన చెప్పినటువంటి విషయాలు అక్షరం పొల్లు పోకుండా విషయాలన్నీ కూడా నిజంగానే జరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఆయన ఎన్నో విషయాలు చెప్పారు కలియుగంలో ఏ విధంగా మనిషి మనుగడ కొనసాగుతుంది, ఏ విధంగా మనిషి యొక్క ప్రవర్తన ఉంటుంది అని అప్పుడే చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం అవి అనుభవిస్తున్నాము, బాధపడుతున్నాము. అలాగే కలియుగంలో శివారాధన ఏ విధంగా చేస్తే అలాంటి బాధలు తొలగిపోతాయి అనేటటువంటి అంశము చాలా చక్కని ప్రశ్న. కలియుగంలో శివారాధనను, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే భక్తి ప్రధానమైనటువంటి ఒక మార్గం. ఎప్పుడైనా కానివ్వండి, బలవంతంగా ఎవరిని భక్తుని చేయలేము. ఇప్పుడు కలియుగంలో ఏంటి అంటే చాలామంది పిల్లలకు కానివ్వండి, ఎవరైతే ఎడ్యుకేషన్లో ఎదుగుతున్నారో కానివ్వండి, వాళ్లకు భగవంతుడు అంటే చిన్నపాటి ఒక చులకన, లేదు అంటే భగవంతుడు అంటే విశ్వాసం లేకపోవడం, లేదంటే నమ్మకం లేకపోవడం, ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే వాళ్లకు చిన్నప్పటి నుండి భగవంతుని యొక్క ప్రేరణ కానివ్వండి, భగవంతుడు ఏ రకంగా మనిషిని ఉద్ధరించాడు అని తెలుసుకోలేక చాలామంది భగవంతుని తీసిపారేస్తున్నారు. అది చాలా మట్టుకు పొరపాటు. ఎప్పుడైతే నువ్వు భగవంతుని విస్మరిస్తావో, ఎప్పుడైతే భగవంతుని మర్చిపోతావో, జీవితంలో ఏదో ఒక సమయంలో నీకు అపాయం అనేటటువంటిది వాటిల్లుతుంది. ఇది భయపెట్టడమో లేదంటే ఏదో రకంగా చెప్పడమో కాదు, కానీ ఇబ్బందులు అనేటటువంటివి మాత్రం 100% వస్తాయి. ఇలా రాకుండా ఉండడానికి కలియుగంలో శివారాధన మనము ప్రతి ఒక్కరోజు కనీసం సోమవారమైనా సరే శివాలయానికి వెళ్ళి, ఎందుకంటే మనకు అపాయాల నుండి, యమగండాల నుండి, అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రాణ భయాల నుండి కాపాడేటటువంటి వాడు కేవలం శివుడు మాత్రమే. అలాంటి శివుడు మనల్ని రక్షించాలి అంటే శివారాధన. ఇప్పుడు చాలామంది మెడిటేషన్ అని చెప్పేసి, యోగా అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు చెబుతూ వస్తారు. వాళ్ళు యోగా కానీ మెడిటేషన్ ఏ రకంగా చేస్తారు? ఓంకారనాదంతో చేస్తారు. అంటే ఓంకారంలో అంత చైతన్యము మనిషిలో ప్రేరేపింపజేస్తుంది, సహస్రాది చక్రాలు కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అంత గొప్పనైనటువంటిది ఓంకారనాదము. అది కేవలం గొంతులో నుండి కాదు, నాభిలో నుండి వచ్చేటటువంటిదే ఓంకారనాదం. అందుకే దా శబ్దానికి అంత ప్రాముఖ్యత. ఆ శబ్దానికే అంత ప్రాముఖ్యత ఉంటే ఆ శబ్దాన్ని ప్రసాదించినటువంటి పరమేశ్వరుడికి ఇంకెంత ప్రాముఖ్యత ఉంటుందో మనుషులందరూ అర్థం చేసుకొని, శివుణ్ణి ఈ యొక్క కలియుగంలో మనస్ఫూర్తిగా భక్తిగా శివుడు ఉన్నాడు అని నమ్మి నువ్వు శివారాధన చేసుకో,
దానికి మించినటువంటి చైతన్యం మరొకటి లేదు. ఎందుకంటే భగవంతుని నేరుగా మనం ఎప్పటికీ చూడలేము. ఎందుకంటే ఇది కలియుగం, ఇది ప్రేరేపణ ద్వారానో లేదా ఒక ఫోర్స్ ద్వారానో భగవంతుని మనం గమనిస్తున్నాము తప్ప, ఇష్టపూర్వకంగా కానీ మనఃపూర్వకంగా కానీ లేదా భగవంతునిపై పూర్తి విశ్వాసం అంతా నువ్వు ఉన్నావు తండ్రి అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడే దానిలో ఉన్నటువంటి చైతన్యం ఏమిటో మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు దాంట్లో ఉన్న చైతన్యం కనిపిస్తుంది. నాకు రీసెంట్లీ ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగారు, గతంలో ఋషులకు మునులకు దేవతలు అందరికీ శివుడు కనిపించాడు కదా గురుగారు, మరి నాకెందుకు కనిపించాడు, నేను రోజు పూజ చేస్తాను, రోజు శివాలయానికి వెళ్తాను, రోజు ఆరాధన. నువ్వు నేరుగా ఉన్నటువంటి ఒక సూర్యుడినే నువ్వు నేరుగా చూడలేకపోతావు, ఆ కాంతినే నువ్వు కంటితో చూడలేవు. అలాంటి కోటి సూర్యులు ఒక దగ్గర కలిస్తే ఒక చైతన్యం అవుతుంది. అలాంటి చైతన్యమూర్తి అయినటువంటి పరమశివుని నువ్వు ఎట్లా చూస్తావు? నీలో ఒకవేళ చూడాలి అనుకున్నా సరే నీలో ఆ యొక్క భక్తి భావన, ఎప్పుడైనా భక్తి ఎప్పుడైతే మనకు అనంతంగా విశ్వంలో కలుస్తుందో అప్పుడే భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. కలియుగంలో అలాంటి శక్తి ఎవ్వరి దగ్గర లేదు. ఏదో పేరుకు చెప్పడానికి నేను భక్తుణ్ణి అని చెప్తారు, కానీ భక్తి అనేటటువంటిది అది చైతన్యం అనేటటువంటిది విస్ఫోటనము ఎప్పుడూ కూడా అనంతంగా ఉంటుంది. అంటే మితిమీరినటువంటిది ఎప్పుడైతే మన అంటే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే మనస్సుని మనం భగవంతునికి అంకితం చేస్తామో, మన శరీరం, మన మనస్సు, మన వాక్కు, మన యొక్క సకల జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే భగవంతుని దగ్గర లీనం చేస్తామో, అప్పుడే భగవత్ సాక్షాత్కారం అనేటటువంటిది మనిషికి కలుగుతుంది. కలగదు అని ఎప్పుడూ లేదు, కలుగుతుంది కానీ అంత ప్రేరణ కానివ్వండి, అంత శక్తి కానీ మనం ఎప్పుడు చూపించలేము భగవంతు. ఇప్పుడు హిమాలయాల్లో చూస్తే అఘోరాలు ఉంటారు, అలాగే ఎంతోమంది ఋషులు 200 సంవత్సరాలు బ్రతికినటువంటి ఋషులు కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వారికి మరి భగవంతుడు ఎందుకు కనిపిస్తున్నాడు, మనకెందుకు కనిపించారు? వాళ్ళన్నీ వదిలేసుకున్నారు, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అన్నీ వదిలేశారు. వదిలేయడంతో వాళ్ళకు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. కానీ మనం కలియుగంలో అన్ని ఆశాపూరితమైనటువంటి జీవితం, అందుకే భగవత్ సాక్షాత్కారం మనకు లభించదు. కనుక భగవత్ సాక్షాత్కారం లభించాలన్నా, భగవంతుడిని దగ్గరగా ప్రసన్నం చేసుకోవాలన్నా ప్రధానమైనటువంటిది భక్తి. అలాంటి భక్తిని కనుక మనం భగవంతుని దగ్గర ఏర్పరిస్తే తప్పకుండా కలియుగంలో భగవత్ సాక్షాత్కారం మనకు దొరుకుతుంది, శివానుగ్రహం కూడా మనకు దొరుకుతుంది. ఇది దీని విషయం. గురుగారు, కలియుగంలో శివారాధన ఏ విధంగా చేయాలో చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.